हाय गाइस दिस इज मस्तान सिरपाटी मंची फनी वीडियो कोसम ट्राई चेस्तुन्ना इवाला एंटंटे विषय पान शॉप मीद नेनु ओक चिन्न स्किट चेयबोतुन्ना मा चैनल नी कंपलसरी आदरिंचंडी M9 एक्सप्रेस लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी प्लीज फ्रेंड्स ओके वीडियो लोकि वेल्लिपोदाम चूडंडी ओके हाय भरत गारु हाय నేను మీ షాప్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అని తెలిసింది. మీ పాన్ షాప్ గురించి దాదాపు ఒక 2-3 డేస్ సెర్చ్ చేశా, ఎందుకంటే పాన్ కోసం దాదాపు ఒక 2 డేస్ వరకు ఇక్కడ క్యూ కట్టాలని తెలిసింది. తీరా మూమెంట్ ఈ వర్షంలో కూడా అక్కడ నుంచి వచ్చిన బాధ కూడా వాళ్ళని వీళ్ళు అడుగుకుంటా బస్సులు కూడా లేవు, పరిగెత్తుకుంటా వచ్చినా. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయింది మీ పాన్ షాప్కు రావాలంటే. కాకపోతే ఈరోజు వర్షం బాగా పడుతుంది, అయినా కూడా ట్రై చేసిన, వెహికల్స్ లేవు, మధ్యలో వాగులు అవి వంకలు కూడా ఉన్నాయి, దాటుకుంటూ వచ్చిన. కానీ తీరా ముందు వీడికి వచ్చేసరికి ఎవరు లేరు, మరి ఎందుకు ప్రాబ్లం ఫుల్కి రాకుంటది ఎప్పటికి, కానీ వర్షం పడుతుంది కదా, ఎవరు అల్లే ఉన్నారు కావచ్చు. నాకు కూడా ఒక పాన్ కావాలి. ఏం పాన్ కావాలి? నాకు గరం గరం కరోనా పాన్ కావాలి. అది ఉంటుందంట మీ దగ్గర? ఉన్నదంట, మంచిగా వేడి ఉంటుంది, కొంచెం గట్టిగా ఎర్రగా నల్లగా తెల్లగా అట్లా ఉంటుంది కదా. కరోనా కూల్ కూల్ ఉంటుందా? బాగా కూల్ ఉంటుందా? మామూలుగా ఉంటుందా? అంటే కూల్ కూల్ పాన్ల పేరు చెప్పు. కూల్ కూల్ కలకత్తా ఆకు ఉంటుంది, దాంట్లో సున్నం కట్ట పెట్టి కూలింగ్ ఉంటుంది, గ్రీన్ గోల్డ్ పైనాపిల్ ఇది వేస్తుంటే ఎగ్జామ్ కూల్ గా ఉంటుంది పాన్. పైనాపిల్ అంటే పైనుంచి ఎత్తారు అది? అట్లా ఏమేస్తారు మరి? ఇలా ఉన్నది బాటిల్స్ ఉన్నది ఒకటి పైనాపిల్ అని. అంటే అలా పడుతుంది, బాటిల్ పడుతుంది పైనాపిల్? ఇంత పెద్దగా ఉంటుంది క్రీమ్ చేస్తారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది తయారు చేయడానికి? కలకత్తా పాను, కలకత్తా పాను, ఢిల్లీ పాను, అవి అన్ని ఉన్నాయి అంటున్నావు? అన్ని ఉన్నాయి, కలకత్తా, ముంబై, బెంగాలీ పాను. తొరువు పాన్ లేదా? తొరువు పాన్ అంటే తొరువులో పెడితే తొరువు పాన్ అవుతుంది, ఇప్పుడు అమ్మపురం పాన్. ఓకే, అట్లా ఎప్పుడు ఇప్పుడు ఈ ఆకులు అక్క ఎక్కడ తీసుకొస్తావు? ఈ తొరువు నుంచి తెస్తా. ఇప్పుడు తొరువు పాన్ అన్నట్టే కదా, తొరువు నుంచి తీసుకొచ్చినాడు తొరువు పాన్ అంటే. కలకత్తా అంటే దమ్మీద ఉందా? ఇది కలకత్తా ఉందా? ఎట్లా ఏమన్నారు? కలకత్తా తెలియదు, దీన్ని బెంగాలీ ఆకు అంటారు, సాదా అంటారు. పేర్లు ఏం లేవు కదా వీటి మీద, బెంగాలీ కలకత్తా అని ఏం లేవు కదా. పేర్లు ఏమి ఉండవా? ఉండవు, పేర్లు ఉండవు, కాకపోతే అంటారు, అందరు అంటారు, నేను కూడా అట్లనే అంటున్నా. ఓకే, మరి ఈ పాన్ తినడం వల్ల ఉపయోగం ఏంది మరి? కరోనా పోతుందా? పాన్ తినడం వల్ల మన మౌత్ ఫ్రెష్ అవుతుంది. ఎంత ఫ్రెష్ అయింది? ఏం కాదా, కనపడతలేదు, కనపడదు, మస్తు ఫ్రెష్ ఉంటది, ఏం ప్రాబ్లం ఉండదు, తిని ఊసుడే అంతేనా? ఏ బీమారి ఉన్నా కూడా తినుడు ఊసుడే. నువ్వు మంచి డాక్టర్ అనేటే. అంటే ఇప్పుడు పాలు అంటే ఇప్పుడు అమ్ముతానా లేకపోతే ఉచితంగా ఇస్తానా? ఉచితంగా ఇయ్యాను. అమ్ముడే. అమ్ముడే ఎంత? 10 రూపీస్. 10 రూపీస్ గూగుల్ పే చేయాలా లేకపోతే నోట్ ఇవ్వాలా కైన్ ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలి? నాలుగు పాన్లే మంచిగా ఇవ్వాలి మరి, గ్యారంటీగా ఖచ్చితంగా ఇస్తా. ఉన్నాడా ఇట్రా? నీ పేరేం పేరు? నా పేరు మస్తాన్. మస్తాన్? అదే నా పేరు చెప్తాను. నువ్వు కూడా కామెడీ చెప్తాను, నా పేరు చెప్తాను. ఏంది నా పేరు? అది నా పేరు, తప్పు చెప్తాను. ఇంకో పేరు, ఇంకో పేరు చెప్పు. ఏ తప్పు తప్పు, నా పేరు చెప్తాను. నువ్వు తెలుసుకొని వచ్చినావు ఇక్కడికి, కోట్ వేసుకుని అంత వేసుకుని కావాలని వచ్చినావు నువ్వు? అట్లా కాదు, తొండి తొండి చేస్తాను. హలో భరత్ గారు, నా పేరు కాపీ చేసిండు, ఏం చేయమంటావు? కాపీ చేయాలా, టేస్ట్ చేయాలా? ఓకే బాగా. పైసలా? ఏం పైసలు? ఏం పైసలు? పైసలా? నా గురించి తెలియదు, నేను పంపిస్తా, పైసలు తెలియదు, ఇంటి పైనకు పంపిస్తా. నీ అకౌంట్ నెంబర్ చెప్పు, నీ అకౌంట్ నెంబర్ చెప్పు, రాసుకుంటా. అన్న ఇయ్యన్న, నేను అక్కడ చాలా దూరం నుంచి వచ్చిన అన్న, నేను వాగుల నుంచి నడుచుకుంటూ వస్తా అంటే పర్స్ అలా పడ్డది, అది కనపాలకుండా పోయింది, అది ఎడిపోయిందో తెలియదు. అన్న అన్న, నీ ఇంటి పైన పంపిస్తానే, నీ చాలా దూరం నుంచి వచ్చిన నువ్వు ఇద్దరి అన్న, నన్ను నమ్మ అన్న, నేను తెలియదు అన్న, నేను తెలియదా తమ్ముడు? నా గురించి తెలుసా నీకు? అది తెలుసు కదా తమ్ముడు, తెలుసు అన్న. మా తాత కాదే, మావోడు అని అంటాడు. మనవాడు ఏమన్నా? మన మనిషి, మన మనిషి అంటానా? నమ్మకం అన్న. అన్న ఇప్పుడు ఎన్ని పేర్లు ఇచ్చినావు నాకు? నాలుగు ఇచ్చిన. నాలుగు ఇచ్చినావా? ఒక 2 రోజులు ఆగరాదు ఇంటి పోయి పంపిస్తా.
ఓయ్ కంపా ఈ షర్ట్ కాంచి ఇట్లా ఎక్కి వచ్చిన నేను ఈ నీ పాన్ కోసం 100 కిలోమీటర్ దాటి వచ్చిన వాగుల నుంచి వస్తాంటే నా పర్స్ పడి అలా పడ్డది కనపడలే కంపాల నుంచి వస్తా ఒక రెండు రోజులు ఆగరాదు ఇంటిపై పంపిస్తా తమ్ముడు నా కోసం చెప్పరా ప్లీజ్ మనవడు కాదే మావాడు అంటాడు తెలుసా గురించి వీడియో చూస్తూ ఉంటాడు మెసేజ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ పాన్ లేచినావు ఇలా ఈ పాన్ లో హల్కా ఉన్నాయండి ఆకులే పోగలేవు మరి రెండు కావాలి మంచి ఉంటాయా సరే చెప్పు నా గురించి చెప్పు పోయినాక సరేనా మనం ఉండే ఇత్తాడు డబ్బులు ఇత్తాడు ఓకే అన్నా.